తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ సీట్లకు తీవ్రంగా పోటీ కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రతి సెగ్మెంట్ లో కూడా ఇద్దరు ముగ్గురు కీలక నేతలు దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా లాబింగ్ షురు చేశారు. టికెట్ వస్తుందన్న ధీమాలో సీనియర్ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 140 దాటాయి పార్లమెంట్ దరఖాస్తులు. ఒక్క రోజే 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికను అధిష్టానానికి అప్పగిస్తూ ఇప్పటికే పిసిసి తీర్మానం చేసింది. ఒక్కో జిల్లాలో పరిస్థితి చూస్తే ఖమ్మం ఎంపీ సీట్ కోసం కాంగ్రెస్ లో బిగ్ ఫైట్ నడుస్తోంది. పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈసారి టికెట్ రేస్ లో ఉన్నారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇప్పటికే ఖమ్మం గడ్డ నా అడ్డ అని బహిరంగంగా ప్రకటించారు. సోనియా పోటీ చేయకపోతే తనదే టికెట్ అంటూ కచ్చి వేసుకుని కూర్చున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి, విక్రమార్క సతీమణి, మల్లు నందిని, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు తాజాగా మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కూడా ఖమ్మం సీట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ రేస్ లో ఉన్నారు. పొంగులేటి కింగ్ మేకర్ గా వ్యవహరించే ఖమ్మంలో ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న టెన్షన్ నేతల్లో కనిపిస్తోంది. ఇక అటు ఉమ్మడి నల్లగొండలోని రెండు ఎంపీ సీట్లకు కూడా ఇదే పరిస్థితి ఉంది. సీనియర్ నాయకులు, వారి అనుచరులే నల్లగొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్లలో బరిలో ఉన్నారు. నల్లగొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడితో పాటు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పడంతో సూర్యాపేట బరి నుంచి తప్పుకున్న పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందో అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇక భువనగిరిలో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బంధువు మురళి, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు వెంకన్న సైతం భువనగిరి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు సీటు కోసం అటు మల్లు రవి, ఇటు మందా జగన్నాథం మధ్య ఫైట్ నెలకొంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన నాగర్ కర్నూలు స్థానం నుంచి 1991-98 ఎన్నికల్లో లోక్సభకి ఎన్నికయ్యారు మల్లు రవి. తర్వాతి పరిణామాల్లో నాగర్ కర్నూలు కాంగ్రెస్ లో చాలా మార్పులు వచ్చాయి. నంది ఎల్లయ్య, మందా జగన్నాథం మల్లు రవిని క్రాస్ చేశారు. 2019లో మల్లు రవి మీద బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు 190,000 మెజార్టీతో నెగ్గారు. అయితే ఇప్పుడు మళ్లీ తన టైం వచ్చిందంటున్నారు మల్లు రవి. మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్లు సంపత్ కుమార్, వంశీ చంద్ర రెడ్డి పోటీ పడుతున్నారు. గతంలో హెల్త్ డైరెక్టర్ గా పనిచేసిన గడల శ్రీనివాస్ సికింద్రాబాద్ సీటుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి నియోజకవర్గాలకు సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి సీటు కోసం హరివర్ధన్ రెడ్డి అప్లై చేసుకున్నారు. అటు పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఎంపీ సెగ్మెంట్లకు తీవ్ర పోటీ ఉంది.